మొన్న నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్లో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి ఎప్పుడైతే సెల్ఫీలో అది పెట్టి ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు. న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం. మొట్టమొదటిసారిగా పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదు, అరెస్ట్ చేయరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తన మన అని భేదం చూడడం లేదు. పోలీసులైనా ఒకరే, నేనైనా ఒకటే, ఒకరే ఇంకొకరైనా ఒకటే, ఎవరికైనా న్యాయం ఒకటిగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకు వేశాం. వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయన, ఆయనే బెయిల్ పిటిషన్ తరఫున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు. వేసిన తర్వాత కోర్టు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోర్టులు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి. అయినా కూడా పోరాటం అనేది ఎక్కడ ఆగల. ఆ బెయిల్ను క్యాన్సిల్ చేయడం కోసం ఇంకా పెద్ద కోర్టుకు, సెషన్స్ కోర్టుకు మళ్ళీ ఈరోజు మళ్ళీ పోయాం. పోయి బెయిల్ క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోవడం జరిగింది. మంచి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం మనదైతే ఎలా దాన్ని తప్పుగా చూపించాలి, ఏ తప్పు జరగకపోయినా తప్పుగా ఎలా చూపించాలి, ఎలా బురద జల్లాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితులు కనపడినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని ఆ బాధలో నుంచే ఈ మాటలు కూడా మాట్లాడాల్సి వచ్చింది. దానిపైన కావాలని తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చాడు, అడ్వకేట్ వాళ్ళు వచ్చాడు. నేను అడుగుతున్నా వీళ్ళని, అడ్వకేట్ వల్ల బెయిల్ వస్తాయా? అచ్చెన్నాయుడు పైన ఎప్పుడు వచ్చింది బెయిల్? 90 రోజులు 70 రోజులు ఏం చేసి తప్పు చేశారు? ఒక లెటర్ ఉంది నగర. ఏ సెక్షన్స్ పెట్టారు మీరు? కొల్లు రవీంద్ర పైన కేసు పెట్టి 70-80 ఏళ్ళు ఒక ఫోన్ చేశారు కదా, మీరు కేసు పెట్టారు. ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి మీకు? ఎలాంటి సెక్షన్లు పెట్టారు? మీరు అబ్దుల్ సలాం తీసుకొచ్చిన విషయం మీకు తెలియదా? పోలీస్ స్టేషన్కి 42 రోజులు జైల్లో పెట్టిన విషయం మీకు జ్ఞాపకం లేదా? అదే సమయంలో మీరు 42 రోజులు జైల్లో పెట్టి మళ్ళా కేసు పెడతా ఉంటే భయపడిపోయి ఆటోలో జరిగిన దొంగతనం కూడా అతను బెదిరించి బెదిరించిన తర్వాత అతని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏ విధంగా స్పందించారు పోలీసులు? అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు, సిఐ గారు, అక్కడ ఎస్ఐ గారు, అక్కడ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఏ విధంగా స్పందించారు? అది ఆత్మహత్య కింద క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా ఫోన్ తీసుకొని అందులో ఉండే వీడియో రిలీజ్ చేసే వరకు ప్రపంచాన్ని మీరు మభిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ వీడియో కానీ బయట పెట్టకపోతే అది ఆత్మహత్య కిందనే చిత్రీకరించబడేది. ఏదో కుటుంబ కారణాలు, వాళ్ళు చనిపోయారు, ఎవరిది తప్పలేదు. అది జరిగిన తర్వాత మీరు చేసిన పని అని నేను అడుగుతున్నాను. నేను ట్వీట్ ఇచ్చే వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు. మీరు నేను ట్వీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు కదలికి వచ్చి ఏదో విధంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, మైనారిటీలో అభద్రతా భావం వస్తుంది, మనకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఒక తప్పుడు కేసు పెడతారు. ఒరిజినల్ గా మీరు చూస్తే ఆ కేసును పెట్టినప్పుడు ఏదైతే మనం చూసినప్పుడు 174 సిఆర్పిసి పెట్టి రైల్వే పోలీసులు కేసు బుక్ చేస్తే దాన్ని మీరు ఆర్డర్ చేసి 323-324 కేసు పెట్టి తర్వాత వాళ్ళ మదర్లా ఎవరైతే ఉందో ఏవైతే మబ్బుని నల్లబండ ఆవిడిచ్చిన స్టేట్మెంట్ తీసుకొని 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసి బిగ్ అలిగేషన్స్ పెట్టి మీరు కోర్టులో పెడితే
అది నిలబడకుండా చేసుకోవడానికి ముందే కుట్రబన్ని కేసు పెట్టినట్టు ఉండాలి, వాళ్ళు బెయిల్ ఇచ్చేసేయాలి, కేసును కొట్టేయాలి. ఇది ఎక్కడ తప్పుడు విధానం జరుగుతున్నా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.